డోన్ నియోజకవర్గం ఉమ్మడి ఏపీకి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన ప్రాంతం నీలం సంజీవరెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇద్దరు దిగ్గజ నేతలు ఇక్కడి నుంచి గెలిచి రాష్ట్రాన్ని పాలించిన వారే ఈ నియోజకవర్గంలో కంబాలపాడు ఈడిగా కోట్ల కుటుంబాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ పదహారు సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కేఈ కుటుంబ సభ్యులే గెలిచారు ఇదంతా గతం ప్రస్తుతం ఈ నియోజకవర్గం వైసీపీకి కంచు కోటలా మారింది ఇక్కడి నుంచి గెలిచిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచిన ఆయన ఇప్పుడు హ్యాట్రిక్పై గురిపెట్టారు అయితే అదంతా సులువుగా కనిపించడం లేదు బొగ్గన తీరిపై నియోజకవర్గ ప్రజలు అసంతృప్తితో ఉండడంతో పాటు ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి దీనికి తోడు టీడీపీ నుంచి ధర్మవరం సుబ్బారెడ్డి బరిలో దిగబోతున్నారు ఎన్నికలు మరో రెండేళ్లు ఉన్నాయన్న సమయంలోనే సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ తన బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈసారి ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశాలున్నాయి ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి ఎవరి ఏంటి అన్న దానిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే చేసింది ఆ వివరాలను పరిశీలించే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వర్సెస్ కేఈ ప్రతాప్ వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో డోన్లో విజయడంకా మోగించింది వైసీపీ ఏకంగా యాభై ఎనిమిది శాతం ఓట్లను సాధించి ఘన విజయం సాధించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యర్థిగా బరిదిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్ కేవలం ముప్పై ఎనిమిది శాతం ఓట్లను మాత్రమే సాధించారు దీంతో ఇరవై శాతం ఓట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టారు బుగ్గన ఇక ఈ ఎన్నికల్లో సిపిఐ తరఫున పోటీ చేసిన కె రామాంజనేయును కేవలం ఒక శాతం ఓట్లు మాత్రమే లభించాయి అయితే ఈ గెలుపుకు అనేక కారణాలు తోడయ్యాయని చెప్పాలి మామూలుగానే ఈ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉంటుంది దీనికి తోడు వైఎస్ జగన్ వేవుతో పాటు బొగ్గన పాజిటివ్ ఇమేజ్ బాగా కలిసి వచ్చింది దీంతో ఓటర్లు భారీ మెజారిటీతో వైసీపీని గెలిపించారు మరి ఈసారి ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్లస్లు మైనస్లు ఏంటో ముందుగా పరిశీలిద్దాం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో అనుకూలమయ్యేటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో స్థానికంగా బలమైతే కనిపిస్తోంది మరోవైపు ఈ నియోజకవర్గంలో ప్రజల్లో ఒక పాజిటివ్ ఇమేజ్ ఈయన పట్ల కూడా వ్యక్తమవుతుంది మరోవైపు రాజకీయంగా అంటే పార్టీ పరంగా క్యాడర్ అంతా పూర్తిగా ఈయన ఈయనకు సహకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక గ్రౌండ్ లెవెల్లో ప్రచారం కూడా ఉద్ధృతంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్స్ మరోవైపు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా కనిపిస్తున్నాయి ఇవి బొగ్గనకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ అయితే ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిద్దాం బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మైనస్ అంశాలు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం ఇది ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు మరోవైపు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక నియోజకవర్గానికి చాలా దూరంగా ఉన్నారు నియోజకవర్గానికి అందుబాటులో లేరు అనేటటువంటి అంశం బాగా వినిపిస్తోంది ఇవి బుగ్గరికి ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేత ధర్మవరం సుబ్బారెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలంటే నెగిటివ్ అయ్యే పాయింట్స్ ఏంటో పరిశీలిత ముందుగా ధర్మవరం సుబ్బారెడ్డికి ప్లస్ పాయింట్స్ ముందుగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇతన్ని ప్రకటించడం ఆయనకి బాగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే విస్తృతంగా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు ప్రచారం కొనసాగిస్తున్నారు నియోజకవర్గంలో బాగా గుర్తింపు ఉన్నటువంటి నేత కూడా కావడం దీనికి మరో అడ్వాంటేజ్ పార్టీ పరంగా చూస్తే నియోజకవర్గంలో బలమైనంగా ఉంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇవి ధర్మవరం సుబ్బారెడ్డికి ఉండేటటువంటి అనుకూలమైనటువంటి అంశాలు మరి ఈయనకి మైనస్ అయ్యే అవకాశాలు ఏంటో పరిశీలిద్దాం పార్టీలు మారుతారు అనేటటువంటి ప్రచారం కావచ్చు లేకపోతే ఒక అపవాదు కావచ్చు ఈయని పట్ల బలంగా వినిపిస్తోంది ఇక అభ్యర్థిని మార్చుతారు అనేటటువంటి ప్రచారం కూడా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది నెక్స్ట్ కేఏ ప్రభాకర్ వర్గం పూర్తిగా సహకరించదు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా కనిపిస్తుంది మరోవైపు పార్టీలో ఉండే అంతర్గత కుమ్ములేటలు కూడా ఈయనకి మైనస్ అయ్యేటటువంటి అవకాశంగా ఉంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్ ఫ్యాక్టర్స్ రానున్న ఎన్నికల్లో డోన్ బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ధర్మవరం సుబ్బారెడ్డి వీళ్ళిద్దరు కనుక బరిలోకి దిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి నలభై నాలుగు శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడు డోన్లో కనుక ఎన్నికలు జరిగితే వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్కు యాభై ఒక్క శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి పోటీ చేస్తే ఆయనకు నలభై నాలుగు శాతం ఓట్లు పోలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఇతరులకు ఐదు శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది ప్రస్తుత ఎమ్మెల్యే పాజిటివ్ ఇమేజ్ ఆయనకి గెలుపు అవకాశాలు పెంచుతోందని బిగ్ టీవీ సర్వేలో తేలింది అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు తోడు నియోజకవర్గంలో వైసీపీ కేడర్ కూడా బలంగా ఉంది మరోవైపు విస్తృత ప్రచారం కూడా ఆయనకి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు కూడా వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది మరోవైపు సుబ్బారెడ్డి వర్గం కేఈ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య పరస్పర వైభవం వైసీపీకి అనుకూలంగా మారుతుందని బిగ్ టీవీ సర్వేలో తెలియంది ఇక తెలుగుదేశం పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటర్లు పార్టీకి బలంగా కనిపిస్తున్నారు సుబ్బారెడ్డిని ఎన్నికలకు చాలా కాలం ముందే అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన గ్రౌండ్ వర్క్ కూడా బాగా చేసుకోగలిగారు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో బుగ్గనత పోల్చితే సుబ్బారెడ్డి అంత చరిష్మా ఉన్న నేతగా ప్రజల్లో గుర్తింపు దక్కలేదనేది బిగ్ టీవీ సర్వేలో తెలింది అంతేకాకుండా ముఖ్య నేతలకు ఆయన సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అనే ప్రచారం కూడా కనిపిస్తోంది